నేను డాక్టర్ విష్ణు రెడ్డి అండి, చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్, సోమాజిగూడ యశోద హాస్పిటల్. సీఎం గారు గత 2-3 డేస్ నుండి కొంచెం జనరలైజ్డ్ వీక్నెస్ అని చెప్పేసి కంప్లైంట్ చేస్తున్నారు. దానికి ట్రీట్మెంట్ అది డాక్టర్స్ ఇస్తున్నారు. ఇవాళ మార్నింగ్ కొంచెం లెఫ్ట్ సైడ్ చేయి కొంచెం నొప్పి అని చెప్పేసి చెప్తే మళ్ళీ డాక్టర్స్ వెళ్ళి అక్కడ ఎవాల్యుయేట్ చేశారు. చేసి బికాజ్ ఈ కంప్లైంట్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ వీక్నెస్ పెయిన్ అన్నారు కాబట్టి అప్పుడు మేము హాస్పిటల్కి వచ్చి పరీక్షలు చేయించుకుంటే బెటర్ అని చెప్పేసి తనకు సజెస్ట్ చేశాము. దానికి మన సీఎం గారు ఒప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. దాని గురించి మేము తీసుకొచ్చాం హాస్పిటల్కి. హాస్పిటల్ తీసుకొచ్చాక ఇది ఎందుకు వచ్చింది అని చెప్పేసి చూడడానికి కొన్ని పరీక్షలు చేయబడింది. అందులో డాక్టర్ ఎంవీ రావు గారు ఫిజిషియన్, తర్వాత డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు ఈజ్ అ చీఫ్ కార్డియాలజిస్ట్ హూస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద సీఎం ముందటి నుండి కూడా. సో ఐ ఆస్క్ సార్ ముందే, సో ప్రమోద్ గారు మీరు చెప్తారా? నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రమోద్, చీఫ్ కార్డియాలజిస్ట్. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గత 2 రోజుల నుంచి కొంచెం అలసిపోయినట్టుగా ఉన్నదని కంప్లైంట్ చేశారు. అట్లాగే ఈరోజు మార్నింగ్ ఎడమ చేతి వైపు కొంచెం నొప్పిగా ఉందని వారు చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్ ఎంవీ రావు గారు, నేను వారిని పరిశీలించాము. ఇంటికి వెళ్ళి పరీక్షలు అవి చేసి చూశాము. దాని తర్వాత కొన్ని టెస్టులు చేయాలి అని అక్కడ మాట్లాడడం జరిగింది. అందుకని వారిని హాస్పిటల్కి రమ్మని చెప్పడము, ఇక్కడ పరీక్షలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అన్నారు కాబట్టి ఈ కరోనరీ ఆర్టరీస్కి సంబంధించిన బ్లాక్స్ ఏమైనా ఉంటాయో అనే ఉద్దేశంతో కరోనరీ యాంజియోగ్రామ్ చేశాను. కరోనరీ యాంజియోగ్రామ్లో అదృష్టవశాత్తు బ్లాక్స్ ఏమీ లేవు, అందువల్ల ఆరోగ్యంగా ఉన్నారు హార్ట్ వైపు నుంచి. అట్లాగే ఈసీజీ 2D ఎకో టెస్ట్ కూడా చేశాము. హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంది అవి కూడా చూడడం జరిగింది. ఆ రెండు కూడా బాగున్నాయి. తర్వాత హార్ట్కి సంబంధించినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఉంటాయి, అవి కూడా చేయడం జరిగింది. అవి కూడా నార్మల్గానే ఉన్నాయి. సో అందువల్ల కార్డియాక్ వైపు నుంచి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మేజర్ ప్రాబ్లం కూడా లేదు, అది మేము నిర్ధారించాము. దాని తర్వాత ఈ ఎడమ చేతికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది అన్న విషయానికి వేరే కారణాలు ఏమైనా ఉన్నాయని పరిశీలించడం జరిగింది. అందుకని మెడకు సంబంధించినటువంటి MRI టెస్ట్, అట్లాగే బ్రెయిన్ది కూడా MRI టెస్ట్ చేయడం జరిగింది. ఆ టెస్ట్ రిజల్ట్స్ దాని తర్వాత మేము అన్నీ కూర్చొని డాక్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. దానివల్ల ఒక ఫైనల్ కంక్లూజన్కి వచ్చాము. అవి కొన్ని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంవీ రావు గారు MRI గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. దాని ముఖ్యమంత్రి గారు ఉదయం దాదాపు 8 గంటల సమయంలో నాకు ఫోన్ చేశారు. కొంచెం బాగా నీరసంగా ఉంది, అదేవిధంగా ఎడమ చేయి కొంచెం లాగుతున్నారు. సో వెంటనే నేను అంటే డాక్టర్ వీరితో వెళ్ళి ప్రమోద్ గారితో వెళ్ళి పరీక్ష చేశాము. అదేవిధంగా నిరూపేషన్ వచ్చారు. సో అందరం పరీక్షించిన తర్వాత వారికి ఎలాగో ప్రతి సంవత్సరం టెస్టులు చేస్తుంటాం, ఆ సమయం కూడా ఆసన్నమైంది. ఒక నీరు అవుతుంది కాబట్టి జనరల్ పరీక్ష చేసి ప్రివెంటివ్ చెకప్ కోసం రమ్మని చెప్పాము. ఆ తర్వాత అన్ని పరీక్షలు అంటే ముందు యాంజియోగ్రామ్ కంటే ముందు కొన్ని రక్త పరీక్షలు, ఆ తర్వాత కర్నూలు యాంజియోగ్రామ్ చేశాము. అదేవిధంగా MRI స్పైన్, MRI బ్రెయిన్ కూడా చేయడం జరిగింది. డాక్టర్ ప్రమోద్ చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ నార్మల్గా ఉంది, అదృష్టవశాత్తు ఆయన కార్డియక్ ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే MRI బ్రెయిన్ కూడా నార్మల్గా ఉంది. సర్వైకల్ స్పైన్లో అంటే MRI సర్వైకల్ స్పైన్లో కొంచెం స్పాండిలోసిస్ అంటే వయసుతో పాటు వస్తుంది. అదే సీఎం గారు ఎప్పుడు ఎక్కువ వార్తాపత్రిక చదువుతుంటారు, అదేవిధంగా ఐప్యాడ్ చూస్తుంటారు కాబట్టి కొంచెం ఆ నెక్ స్పెయిన్ వల్ల వారికి లెఫ్ట్ ఆర్మ్ పెయిన్ వచ్చిందని నిర్ధారణ జరిగింది. అది న్యూరోపేషన్ అదే ఒపీనియన్లో ఉన్నారు. ఆ తర్వాత మిగతా రకరకాల రక్త పరీక్షలు అంటే మనకు కావాల్సిన ప్రతి సంవత్సరం చేసే ప్రివెంటివ్ చెకప్లో చేసే పరీక్షలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. వారికి మీకు అందరూ తెలుసు, వారికి కొంచెం బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహం ఉన్నది, అవి కూడా కంట్రోల్ ఉన్నాయి. మిగతా పరీక్షలు అంటే కొన్ని పరీక్ష రిపోర్ట్స్ రావాల్సి ఉంది. దాదాపు 90% వరకు రిపోర్ట్లు వచ్చాయి, అన్నీ చాలా బాగున్నాయి. వారి రక్తం అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం కానివ్వండి, కిడ్నీ ఫంక్షన్ కానివ్వండి, లివర్ ఫంక్షన్ కానివ్వండి, అదేవిధంగా వారి కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో వారు ఆరోగ్యవంతంగా ఉన్నారు. కొంతవరకు అంటే వారికి బ్లడ్ ప్రెషరు అదేవిధంగా మధుమేహము కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పాము. అదేవిధంగా బాగా నీరసంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారు కొంచెం ఎక్కువగా ఈ మధ్య కొంచెం టూర్స్ అవి చేస్తున్నారు, అదే స్పీచ్లు ఇస్తున్నారు కాబట్టి కొంచెం వారికి విశ్రాంతి అవసరమని కొన్ని రోజుల పాటు నీరసానికి కొంచెం విశ్రాంతి అని చెప్పాము. సో వారు దాదాపు 1 వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని సూచించాము. అదేవిధంగా వారికి ఇప్పటి నుంచి కూడా ప్రతి వారానికి ఒకసారి రక్త పరీక్ష అంటే గ్లూకోజ్ స్థాయి ఎలా ఉంది చూస్తుంటాము. అదేవిధంగా మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే పరీక్షలు అంటే ప్రివెంటివ్ చెకప్ మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి మార్చి చేస్తాం. వారికి కరోనరీ యాంజియోగ్రామ్ కోసం డే కేర్ అడ్మిషన్ అంటాం, అంటే అడ్మిట్ చేసి ఇన్పేషెంట్గానే యాంజియోగ్రామ్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేస్తాం. అంటే అడ్మిషన్స్లో కొన్ని రోజులు ఉంచే వాటిని వేరే ఉంటాయి. అదే డే కేర్ అడ్మిషన్ అంటే వచ్చి టెస్ట్ చేయించుకుని వెళ్తారు. వారి సాయంత్రం 3-4 ప్రాంతంలో వారు డిశ్చార్జ్ చేస్తాం.